ఫ్రెండ్స్ మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవరా ఈ రోజు గ్రాండ్గా రిలీజ్ అయింది అత్యంత భారీ బడ్జెట్తో రిలీజ్ అయిన దేవరా హిట్ కొట్టాడా ఆచార ప్లాప్ తర్వాత పొరటాల శివ ఎలాంటి కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు రాజమౌళితో చేసిన హీరోల ఫెయిల్యూర్ సెంటిమెంట్ను ఎన్టీఆర్ దేవరతో బ్రేక్ చేశాడా తెలుసుకుందాం దేవర మూవీ కథ విషయానికి వస్తే దేవర ఎన్టీఆర్ బైరా సైఫ్ అలీఖాన్ స్నేహితులు సముద్రంలో కొందరు వ్యాపారులకు స్మగ్లింగ్ గుడ్స్ దొంగతనానికి సహాయం చేయడం చేపలు పట్టడం చేస్తూ బతుకుతూ ఉంటారు మరో హీరో శ్రీకాంత్ కూడా ఇదే టీంలో ఉంటాడు సమీపంలో నాలుగు గ్రామాలకు చెందిన వారంతా ప్రతి ఏటా ఆయుధ పూజలు పాల్గొని మిగిలిన గ్రామాల వారిని ఓడించి ఆయుధాలను ఆ ఏడాది వాళ్ళ ఊరికి తీసుకెళ్తుంటారు దేవర బైరాను ఓడించి ఒక్కసారి ఆయుధాలు వెళ్ళని శ్రీకాంత్ గ్రామానికి ఆయుధాలు వెళ్ళేలా చేస్తాడు ఆ సంఘటనతో పాటు దేవర ఆధిపత్యంపై భైర సహించలేకపోతాడు ఈ క్రమంలోనే దేవరపై భైర పగబట్టడం ఆ తర్వాత దేవర కనిపించకుండా పోవడం ఇలా దేవర మాయమై పన్నెండేళ్ళవుతుంది ఆ తర్వాత దేవర కొడుకు వర ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తన తండ్రి తమను వదిలేసి వెళ్ళిపోయాడని తండ్రిపై కోపంతో బైరా టీంలో చేరడం తన తండ్రిపై కోపంతో తండ్రినే చంపాలనుకోవడం చేస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే వరను తంగం జాన్వీ కపూర్ ప్రేమిస్తుంది ఇక బైరా కూడా దేవరను చంపేందుకు వరను పంపుతాడు మరి వరతో పాటు బైరా టీం దేవరను చంపిందా అసలు దేవరా అన్నేళ్ల పాటు ఏమయ్యాడు ఎక్కడ ఉన్నాడు తొలిపాటు ఎక్కడితో ముగిసింది అన్నదే కథ దేవరలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ అదిరిపోయింది ఎన్టీఆర్ దేవర వరగా ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ జాన్వీ కపూర్ ఎంట్రీ బాగుంది అండర్ వాటర్ సీక్వెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇంటర్వెల్ బ్లాస్ట్ ఫస్ట్ హాఫ్ కి హైలైట్ గా నిలిచాయి ఈ సినిమాకి అనిరుద్ మరో హీరోగా చెప్పొచ్చు బీజిఎం ఎక్సలెంట్ గా కొట్టాడు మ్యూజిక్ సాంగ్ సూపర్ అంతే బైరాగా సైఫ్ అలీఖాన్ బాగా చేశాడు ప్రకాష్ రాజ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రత్నవెల్లి సినిమా ఫోటోగ్రఫీ బాగుంది అయితే స్టోరీ ప్రిడిక్టబుల్ గా ఉండడం సెకండ్ హాఫ్ లో సీన్లు లాగవడం మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు సినిమా లాస్ట్ ముప్పై నిమిషాలు మాత్రం కేక అని చెప్పాలి సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎంగేజింగ్ గా సెకండ్ హాఫ్ లో లాగింగ్ గా చివరిలో ఎంగేజింగ్ గా ఉంది బాహుబలి స్ఫూర్తితో క్లైమాక్స్ ను కొరటాల శివ రాసుకున్నాడు పార్ట్ టూ కోసం లీక్ ఇస్తూ సినిమాను ఎండ్ చేశాడు ట్విస్ట్ తో రాజమౌళి ఫెయిల్యూర్ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ విజయం సాధించాడు మొత్తానికి దేవర సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ సెకండ్ హాఫ్ డీసెంట్గా ఉంది మొత్తానికి దేవర మూవీ చూడాల్సిన సినిమా ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్